వెండి తెర నలుపు తెలుపు నుంచి రంగుల సినిమాగా రూపాంతరం చెందడం ఎంత విప్లవాత్మకమో ఇప్పుడు అంతటి కీలకమైన మార్పునే సెట్స్లో చూస్తున్నామంటోంది ప్రముఖ కథానాయిక శ్రీయాశరణ్ ఇలా వచ్చి అలా కనుమరుగవుతున్న పరిస్థితుల్లోనూ నటిగా తనదైన ముద్ర వేసి ఇరవై ఏళ్లుగా తెలుగు తెరపై సందడి చేస్తున్న అరుదైన కథానాయిక ఈమె తొలినాళ్లలో ఎలా కనిపించిందో ఇప్పుడు అంతే అందంతో సందడి చేస్తోంది ఇప్పుడు అంతే అందంతో సందడి చేస్తోంది ఓ బిడ్డకి జన్మనిచ్చిన శ్రియా ఇటీవల గమనం ట్రిపులార్ చిత్రాల్లో నటించింది సుజనారావు దర్శకత్వం వహించిన గమనం ఈ నెల పదిన ప్రేక్షకుల ముందుకొస్తోంది ఈ సందర్భంగా శ్రియా మంగళవారం హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటించారు చిన్నప్పటి నుంచే ఆరోగ్యంపై అవగాహన ఎక్కువ అదంతా మా అమ్మ చెలవే యోగా నృత్యం నేర్పించారు అవే నా అందం పెరుగ రహస్యం గర్భం దాల్చాక నాలోనూ చాలా మార్పులు వచ్చాయి ఆ సమయంలోనూ కథక్ చేస్తూ ఫిట్నెస్పై దృష్టి పెట్టేదాన్ని పిల్లలు పుట్టాక మన ప్రపంచమే మారిపోతుంది రాధ పుట్టాక నాలోనూ చాలా మార్పులు వచ్చాయి మేము ఎక్కడికి వెళ్ళినా బ్యాగ్స్ సూట్ కేసులు గురించే ఆలోచించేవాళ్లం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మా పాపని వెంటబెట్టుకుని వెళుతున్నాం నాలో మార్పులు రావడమే కాదు అమ్మగా బాధ్యతలు పెరిగాయి మహిళా దర్శకులతో పనిచేయడం నాకు కొత్త కాదు కన్నడలోను దీపా మెహతా దర్శకత్వంలో మిడ్ నైట్ చిల్డ్రన్ అనే ఆంగ్ల చిత్రము చేశా తెలుగులో సుజనారావుతో ఇదే తొలిసారి ఇది వరకు సెట్స్లో నేను నా హెయిర్ డ్రయరే అమ్మాయిలు ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు అన్ని విభాగాల్లోనూ అమ్మాయిలు కనిపిస్తున్నారు అదొక విప్లవాత్మకమైన మార్పు మహిళల కథల్ని చెప్పడంతో పాటు మహిళల సమస్యల్ని చర్చిస్తున్నాం ఆ విషయంలో చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఒక విషయం చెప్పడానికి నేను ఏమాత్రం సిగ్గుపడడం లేదు ఇది వరకు నెలసరి వస్తే ఎంత నొప్పి ఉన్నా దర్శకులకి చెప్పే పరిస్థితి ఉండేది కాదు ఇప్పుడు సెట్లో ఎక్కడ చూసినా అమ్మాయిలే కాబట్టి ఎవరితోనైనా ఇలాంటి సమస్యల గురించి చెప్పుకోవచ్చు కెమెరా వెనకాల అమ్మాయిలు ఎంత ఎక్కువగా ఉంటే అంతగా అమ్మాయిల కథలు తెరపైకొస్తాయి దేవుడిపై నాకు నమ్మకం ఎక్కువ మనల్ని నడిపించే ఓ బలమైన శక్తి ఉందని నమ్ముతాను ఆ దేవుడు ప్రేక్షకుల ప్రేమ వల్లే నేను ఇరవై ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నా మా నాన్న బిహెచ్ఎల్ ఉద్యోగి మా అమ్మ లెక్కల టీచర్ అలాంటి ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నేను తెలుగు ప్రేక్షకుల పక్కింటి అమ్మాయిలా మారిపోయా నా తొలి సినిమా ఇష్టం రోజులు నాకు ఇప్పటికీ గుర్తే ఇన్నాళ్ళు సినీ పరిశ్రమలో ఉన్నందుకు గర్వపడుతున్నా చేసిన సినిమాలు కొన్ని ఫలితాలిచ్చాయి కొన్ని ఇవ్వలేదు మంచి కలయికల్లోనూ మంచి బృందాలతో కలిసి పని చేసే అవకాశం నాకు లభించింది ఇరవై ఏళ్ళే కాదు ఇంకో ఇరవై ఏళ్ళు ఇలాగే నటిస్తూ ఉంటా కానీ ఈవిడ తెలిపారు ప్లీజ్ లైక్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా టు ఫిల్మ్ జల్సా ఫిల్మ్ జల్సా టు ఫిల్మ్ జల్సా ఫిల్మ్ జల్సా ఫిల్మ్ జల్సా ఫిల్మ్ జల్సా చలో టు ఫిల్మ్ జల్సా